ఫ్రెండ్స్, రాజస్థాన్లోని జైసల్మార్ జిల్లాలో కుల్ధారా అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్ళు ముండిగోడలతో దీనావస్థలో కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయం భయంగా చెప్తుంటారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలుసుకునేందుకు గౌరవ్ తివారీ అనే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీంతో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు ఉన్నాయని నిర్ధారించారు. అప్పటి నుంచి కుల్ధారాకు దెయ్యాల గ్రామంగా మరింత ప్రచారం లభించింది. 13వ శతాబ్దం నుంచి మనుగడలో ఉన్న ఈ గ్రామంలో సుమారు 1588 నివసించేవారు. ఓ రోజు ఏమైందో ఏమో, తెల్లవారేసరికి ఊరంతా ఖాళీ. నిత్యం సందడిగా కనిపించే ఆ ఊరిలో గాలి హోరు తప్ప మరే అలికిడీ లేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివసించే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం మొండిగోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఒక రాత్రి గడిపితే చాలు, కాంచన 1, 2, 3 భాగాలు, దాని మిగతా సీక్వెల్స్ కూడా చూసేయొచ్చట. ప్రస్తుతం పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతంలో 1 వేళల్లో మాత్రమే తిరగాలి. సూర్యాస్తమయం కాగానే నిశ్శబ్దం నెలకొంటుంది. ఆ సమయంలో పర్యాటకులకు అనుమతి ఉండదు. ఈ గ్రామం ఎందుకు ఇలా మారిందన్న ప్రశ్నకు స్థానికులు భిన్న కారణాలు చెప్తున్నారు. సలీం సింగ్ అనే మంత్రి వల్ల ఆ గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని, అతడి వల్లే ఊరంతా ఖాళీ అయిందని చెప్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం జైసల్మీర్ ప్రాంతం సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేది. అతడు కుల్ధారా గ్రామంలో ఓ బాలికను ఇష్టపడ్డాడు. ఎలాగైనా ఆమె తనకు సొంతం కావాలని, లేకుంటే గ్రామాన్ని శ్మశానం చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ గ్రామస్తులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేరుస్తానని చెప్పి రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు వలసపోయారని మరికొందరు చెబుతారు. కానీ ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నీటి కొలను ఎప్పుడూ నీటితో నిండి ఉండడాన్ని చూస్తుంటే ఇది ఎంతవరకు నిజమనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రామానికి ఏర్పడిన పరిస్థితి ఇప్పటికీ మిస్టరీనే. దెయ్యాలను చూడాలని ఆశగా ఉంటే మీరు కూడా ఓసారి ఆ ప్రాంతాన్ని చూసిరండి. దెయ్యాల విషయం పక్కన పెడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అప్పటి ఇళ్ల నిర్మాణ శైలి, చెక్కు చెదరని ఆలయాలు, మొండిగోడల మధ్య ఫోటోలు దిగేందుకు పర్యాటకులు ఇష్టపడతారు. జైపూర్ నుంచి 587 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దెయ్యాలు కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.